బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. హస్తం పార్టీలో ఒకే వర్గానికి కొమ్ము కాయడంపై గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులే ధర్నాలు నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని, బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని స్పష్టం చేశారు. అటు రాష్ట్రంలో ఎలాంటి వైపరీత్యాలు వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలు, అణగారినటువంటి ప్రజల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది మనందరం చూస్తున్నాం. ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే కుల వృత్తులను ప్రోత్సహించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు గొర్రెలు కానివ్వండి, చేపలు కానివ్వండి, చేనేత కానివ్వండి, అదేవిధంగా కల్లుగీత కార్మికులు కానివ్వండి, నేతన్న కానివ్వండి, రజకులు, నాయ బ్రాహ్మణులు వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వ పక్షాన్నే ఎన్నో ఆధారాలు చూపించి ఒక సువర్ణ యుగాన్ని వాళ్ళకు చూపిస్తున్నటువంటిది మనం స్పష్టంగా 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. లోకల్ బాడీస్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినాం, మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినాం. కానీ నిన్న గాంధీ భవన్లో కూర్చొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ గురించి ఒక మీటింగ్ జరిగింది. వాళ్ళ మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన తీర్మానం ఏంటంటే 50% రిజర్వేషన్ ఉండాలనేది ఒకటి, రెండోది దీని మీద కోర్టుకు పోవాలని. నేను అడుగుతా అసలు బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. అసలు బీసీలకు ప్రాధాన్యత ఇస్తలేరని చెప్పి మీ గాంధీ భవన్లోనే ఇప్పటికీ చాలా సందర్భాలలో గొడవ జరిగినాయి. రెండోది వాళ్ళ అధికారం ఉన్నప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా, వేరే వర్గాలకు సంబంధం లేకుండా ఒకటే వర్గానికి అన్ని పదవులు కట్టబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల గురించి మాట్లాడుతుందంటే మరి ఇంతకంటే దరిద్రం ఏమి ఉండదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మేము కోర్టుకు పోతాం, ఈ రిజర్వేషన్ పెట్టాలంటే దాని అర్థం ఇక మేము ఎలక్షన్లో పోటీ చేయలేము, పారిపోతామని వాళ్ళు సంకేతాలు ఇస్తారు. నిన్న వాళ్ళు 50% రిజర్వేషన్ గురించి మాట్లాడితే నిజంగా ఇది ఇవాళ పేపర్లో చూస్తే నవ్వాలన్నా ఏడవాలన్నా ఒక బీసీ బిడ్డగా నేను నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు వీళ్ళు వీళ్ళ జీవిత కాలంలో ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ వర్గం తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అనేక సందర్భాల్లో విఎన్ మంత్రరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు అక్కడ కూర్చొని వాళ్ళ గాంధీ భవన్లోనే గొడవ చేసినవి కూడా మనం చూసినాం, పత్రికలలో కొట్టుకున్నది కూడా మనం చూసినాం. కాబట్టి ఈరోజు వరదలు వచ్చినా కేర్ ఆఫ్ అడ్రస్ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. వరదలు వచ్చి ప్రజలంతా రతలాకుతలమై ఇబ్బందులు పడుతుంటే కూడా ఆదుకుంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు ఏ క్రైసిస్ వచ్చినా ప్రభుత్వం నిలబడింది.